విధులన్నింటిలోకి అమావాస్య తిథికి పౌర్ణమి తిథికి ప్రత్యేకమైనటువంటి స్థాయి ఉంటుంది. అందున అమావాస్య తిథి రోజు క్షుద్ర పూజలు చేసేటటువంటి వాళ్ళకి, అలాగే సాధన చేసేటటువంటి వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాన్ని చేర్చి పెడుతుంది. అందున అమావాస్య ఆదివారంతో కూడి ఉంటే మరీ విశేషమైనటువంటి ఫలితము. ఈసారి ఆషాఢ అమావాస్య ఆదివారం రోజు వచ్చింది. ఈ ఆషాఢ అమావాస్యని చుక్కల అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు ఏ పని చేసినప్పటికీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని మనం పొంది తీరుతాం. నిజానికి నరదృష్టి తగిలితే నల్లరాయి కూడా పగిలిపోతుంది అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి నరఘోషం ఉన్నటువంటి వాళ్ళు, పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఈ అమావాస్య తిథి రోజు ఈ చిన్న పరిహారం చేసుకుంటే నరదృష్టి నుంచి బయటికి రావచ్చు. మామూలుగా మనకి కల్లుప్పు అని ఉంటుంది కదా, కల్లుప్పు అంటే రాళ్ళ ఉప్పు. రాళ్ళుప్పుని రెండు చేతుల్లో తీసుకొని పిడికిళ్ళతో పట్టుకొని పిల్లలందరినీ కూడా కూర్చోపెట్టి ఆ ఇంటి పెద్ద మూడు సార్లు సవ్యంగా, మూడు సార్లు అపసవ్యంగా, ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నీ దిష్టి నా దిష్టి దిష్టంతా పోవాలి అంటూ తిప్పి ఆ ఉప్పుని నీళ్ళల్లో కానీ లేకపోతే ఏదైనా తొక్కనటువంటి ప్రదేశంలో కానీ పడేసేయాలి. అలా పడేసి ఎవరికైతే దిష్టి తీసేసామో వాళ్ళందరినీ కాళ్ళు చేతులు కళ్ళు కడుక్కోమనాలి. తీసినటువంటి వాళ్ళు కూడా కాళ్ళు చేతులు కళ్ళు కడుక్కోవాలి. ఇది వచ్చేటటువంటిది అమావాస్య తిథి రోజు కాబట్టి ఈ పరిహారము సాయంకాలం 6 నుంచి 8:30 లోపల చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇలాగే కాకుండా ఒక పుల్లకి నూనె గుడ్డ చుట్టి అలాగే సవ్యంగా అపిసవ్యంగా తిప్పుతూ అది 7 సార్లు తిప్పి దీపాన్ని వెలిగించి దాన్ని ఒక్కొక్క బొట్టు పడుతుంటే చూడమని చెప్పి అదంతా అయిపోయిన తర్వాత తీసినటువంటి వాళ్ళు, తీయించుకున్నటువంటి వాళ్ళు కూడా కాళ్ళు చేతులు కడుక్కోవాలి, కళ్ళు కూడా తుడుచుకోవాలి. ఇంకొక రకంగా ఏంటి, ఇది విశేషమైనటువంటి అమావాస్య తిథి అని చెప్పుకున్నాము, చుక్కల అమావాస్య అని చెప్పుకున్నాము. రాగి చెంబులో నీళ్లు తీసుకొని అందులో కల్లుప్పు వేసి ఆ కల్లుప్పులోనే కొంచెం కుంకుమ వేసి అంటే ఎర్ర నీళ్ళలాగా చేసి దాని ద్వారా కూడా మనం దిష్టి తీసేయవచ్చు. దిష్టి తీసినటువంటి నీటిని ఇంకొకళ్ళకి తగిలి ఆ దిష్టి వాళ్ళు ఇబ్బంది పడకుండా, మనం బాగుంటే చాలు అని కాదు, అందరూ బాగుండాలన్నటువంటి సదుద్దేశం మనందరికీ కూడా ఉండాలి. కాబట్టి ఇంకొకళ్ళకి ఎలాంటి అపకారము జరగకుండా తొక్కనటువంటి ప్రదేశంలో ఈ నీటిని పారబోయాలి. కల్లుప్పు ప్యాకెట్ కూడా తీసి బయటపడేయవచ్చు. ఈ రకంగా చేసినట్లయితే ఈ అమావాస్య తిథిని మనం పూర్తిగా వినియోగించుకున్నట్లే. దాంతోపాటు గౌరమ్మని పూజించేటటువంటి ఆచారం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. అమ్మవారికి పౌర్ణమి అమావాస్యలు విశేషమైనటువంటి తిథులుగా చెప్పబడతాయి అర్చనకి. అలాంటిది అమావాస్య తిథి రోజు లక్ష్మీదేవిని కనుక ఆరాధన చేసినట్లయితే ఆ తల్లి యొక్క కృపని మనము పొందగలుగుతాం. అలాగే చిన్న తమలపాకు తీసుకొని దానిలో గౌరమ్మను పెట్టుకొని గౌరమ్మకి మామూలుగా షోడశోపచారాలతో పూజ చేసి అష్టోత్తర శతనామావళి చేసి ఏదైనా పండు కానీ పటిక బెల్లం కానీ పంచదార కానీ నివేదన చేసినా కూడా అమ్మవారు సంతోషిస్తుంది. ఎందుకంటే వచ్చేది శ్రావణ మాసము, గౌరమ్మకి చాలా ప్రీతికరమైనటువంటిది. ఈ అమావాస్య తిథి రోజు చేస్తే ఆ తల్లి మరింత సంతోషించి కోరినటువంటి సౌఖ్యాలన్నింటినీ కూడా అందజేస్తుంది. ఈ రకంగా మనం ఈ అమావాస్య తిథిని చక్కగా వినియోగించుకుందాం.